Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku CID moro shock. A petition quotation of court AP skill development scam lo aaropanalu edurukuntu Rajahmundry Central Jail lo remand lo unna TDP adhinetha Chandrababu ku ivvala moro eduru debba tagilindi. తనను జ్యుడిషియల్ రిమాండ్ కాకుండా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబు విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సిఐడి వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 2 రోజుల క్రితం సిఐడి అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి 24 గంటల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన జ్యుడిషియల్ రిమాండ్ హౌస్ రిమాండ్ గా మార్చాలని కోరుతూ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. వివిఐపీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో భద్రత ఉండదని, ఎన్ఎస్జీ భద్రత లేకుండా చంద్రబాబును ఉంచడం సరికాదని లాయర్లు వాదించారు. అయితే సిఐడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాజమండ్రి జైల్లో ప్రత్యేక భద్రత కల్పించిందని కోర్టుకు తెలిపింది. దీంతో సిఐడి వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు హైకోర్టులో తన రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగబోతోంది. ఇందులో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇప్పటివరకు బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. ఏకంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ రిమాండ్ రద్దు చేయాలని మాత్రమే పిటిషన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం కీలకం కానుంది. అదే సమయంలో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన మరో పిటిషన్పై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.